ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఉన్నత భవితకు బాటలు వేసేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరు మండలం ఈదూరు ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కాకాని ప్రజాప్రతినిధులు అధికారులకు వారు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ హరినారాయణలు కలిసి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో జగనన్న విద్యా కానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1,92,743 మంది విద్యార్థులకు 2,000 విలువ చేసే కిట్లను 38,55,00,000 వెచ్చించి అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. నాడు నేడు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద పథకాలతో సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చారని తెలిపారు. విద్యా కానుక ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన నోట్ పుస్తకాలు, 3 జతల యూనిఫామ్, బూట్లు, ట్యాబ్లు అందజేయడమే కాకుండా పాఠశాలల్లో చక్కని ఫర్నిచర్, నాణ్యమైన బ్లాక్ బోర్డు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు మెరుగైన విద్యను అందుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్ల కన్నా మిన్నగా తయారై హైలీ క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాబోధన చేస్తుండడం ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న వసతులను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తదనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను చక్కగా వినియోగించుకుని ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గంగాభవాని, సమగ్ర శిక్ష ఏపీసీ, విద్యాశాఖ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి విద్యా సంవత్సరం ఈ విద్యా కానుకను ఏర్పాటు చేసి పిల్లలందరికీ పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం, దాని కొనసాగింపుగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు ఎంతో ప్రాముఖ్యత, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఈదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషించేసిన విషయం. ఈరోజు ఒకసారి చూస్తే ఈ జిల్లా వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక కింద 1,92,743 మంది పిల్లలకి 2,000 రూపాయల చొప్పున విలువైనటువంటి ఈ కిట్ ఏదైతే ఇస్తున్నారో, 38,55,00,000 విలువైనటువంటి ఈ కిట్లను అందరినీ ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 26,500 మంది పిల్లలకి 5,30,00,000 రూపాయల విలువైనటువంటి ఈ విద్యా కానుక కిట్లను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. జగనన్న గోరుముద్దలు తినిపించడంతో పాటు ఆణిముత్యాలను తయారు చేయడంతో పాటు ఆ గోరుముద్దలు తినిపిస్తూ ఆణిముత్యాలుగా తయారు చేయడానికి అవసరమైనటువంటి సామాగ్రి మీకు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో, తలంపుతో ఈరోజు విద్యా కానుక కిట్లు ఏ ప్రభుత్వానికి రానటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మెదిలో మెదినటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన, నూతన వరవడే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఏ రోజు జగనన్న విద్యా కానుక తీసుకువెళ్తున్నారు, ఏదో తీసుకెళ్ళాము ఇంట్లో పెట్టుకున్నా అనేటువంటిది కాకుండా స్ఫూర్తితో ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని అవలోకనం చేసుకుని మరింతగా వృద్ధి చెందాలి అని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఆ భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూలుకు సంబంధించినటువంటి బోధనా బోధనేతర సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర స్కూల్ నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థి విద్యార్థులకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు స్కూల్ తెరిచే నాడు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను సరఫరా చేయడం కార్యక్రమం మనం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, జిల్లా కలెక్టర్ మరియు శాసనమండలి సభ్యులు వారి చేతుల మీదుగా మన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 5 మండలాల్లోని 26,491 మందికి అనగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు 5.30 కోట్ల వ్యయంతో పిల్లలకు ఉపయోగపడే ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం నందు నేను మీ అందరితో కలిసి పాలు పంచుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి త్వరలో డిజిటల్ బోర్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు స్కూల్స్ అన్నింటికి కూడా, అలానే పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం 8th క్లాస్ పిల్లలకు కానీ, చక్కగా మంచి మిడ్ డే మీల్స్,
పౌష్టికాహారంతో పెట్టడం కానీ, అలానే పిల్లల్ని చదివించుకుంటుంటే అమ్మకి కష్టం లేకుండా అమ్మ వడి ఇవ్వడం కానీ, అలానే ఎంత చదువుకున్నా పూర్తిగా ఫీజు అంతా కూడా గవర్నమెంట్ కట్టేటట్టుగా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, చదువుకునేటప్పుడు ఖర్చుల కోసం వసతి దీవెన కానీ, ఇలా అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చారు. ఈరోజు అందరికీ తెలుసు గవర్నమెంట్ టీచర్స్ హైలీ క్వాలిఫైడ్, వారి దగ్గర ఉన్నంత స్కిల్స్ కానీ, వారి దగ్గర ఉన్నంత ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే టీచర్స్ ఉండదు. గవర్నమెంట్లో టీచర్ పోస్ట్ రాకపోతేనే ప్రైవేట్లో వాళ్ళు జాయిన్ అవుతారు. అలాంటి ఒక మంచి స్కిల్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థలో టీచర్స్ ఉన్నారు. మరి ఈరోజు ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగా తయారైంది. నేను ఒకటి పిల్లలకు కూడా చెప్తున్నాను, 100,000 రూపాయల ఫీజు తీసుకునే వాళ్ళు కూడా వాడలేనటువంటి బెంచ్లు కానీ, బోర్డులు కానీ, వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి మీకున్నాయి. ఏదైనా ఒక విద్యకు సంబంధించి కానీ, వైద్యంకు సంబంధించి కానీ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు చాలా నమ్మకం, విద్య అండ్ వైద్యంలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఒక సమాజం బాగుంటుందని. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా పేదరిక నిర్మూలన వచ్చేసి కేవలం విద్య వల్లనే జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు విద్యాశాఖలో ఎప్పుడు లేని విధంగా, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో చేస్తున్నారనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న మనవి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పిల్లలకి, ఏదైతే ఈ కిట్ ఇస్తున్నామో, కొన్నిసార్లు మేము ఈ స్కూల్స్ ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు గమనిస్తున్నాము, పిల్లలు వచ్చేసి యూనిఫాము సక్రమంగా వేసుకోకపోవడం, లేకపోతే ఆ షూస్ సక్రమంగా వినియోగించుకోకపోవడం, బ్యాగ్లు తీసుకురాకపోవడం, ఏదో ఒక పుస్తకం తీసుకురావడం, అట్లా గమనించడం అయినది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, కేవలం ఇక్కడ మాత్రం కాదు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా, ఏదైతే ఈ కిట్ అందజేస్తున్నామో మీకు దాన్ని మంచిగా వినియోగించుకోండి అనేది నా మనవి. ఖచ్చితంగా మీ చదువు వల్ల మీ జీవితం బాగుపడుతుందని మరొకసారి మీ గుర్తు చేస్తూ ఈ అవకాశం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Maguntala Layout, Nellore.